Sir, sir. Ma'am, here, ma'am. నేను చీర అందం అనేది లేదు రైట్ ఫ్రమ్ 2500 ఐ నేను చీరలు కట్టుకుంటూనే ఉంటాను సో సునీత అంటేనే అందరికి చీరలు గుర్తొస్తాయి అందుకే వీళ్ళు కూడా నన్ను అప్రోచ్ అయ్యారు ఎందుకు అంత ఇష్టం ఇష్టం చీర అందంతో పాటు గౌరవం కూడా పెంచుతుంది అనేది నా భావన అందుకని చీర కట్టుకుంటే ఒక పద్ధతి ఒక ఒద్దిక ఒదిగి ఉండే లక్షణం అన్ని చీర నేర్పిస్తుంది అందుకని అంటే ఎటు పడితే అటు నడవలేము ఈ కుచ్చెళ్ళు ఈ రెస్ట్రిక్షన్స్ మూలంగా ఎలా పడితే అలా నుంచోలేము కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి మనం ఫాలో అవ్వాలి నేను ఫాలో అవుతాను నాకు ఇష్టం అది నేను ఆ ట్రెడిషన్ ఫాలో అవటం నాకు చాలా ఇష్టం అలా ఆ పద్ధతుల్లో ఉండటం చాలా ఇష్టం అలా ఒద్దిగ్గా ఉండటం ఇష్టం అందుకని చీర ఇష్టం సో చైనత చీరలు ఎన్ని కడుతుంటారు 10 అని అడగండి అలా ఇప్పుడు ఏదన్నా ఒక ఇప్పుడు నేను ఈ చీర కట్టుకొని వచ్చాను నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎవరికి వాళ్ళకి ఇప్పుడు మీరు ఇది వేసుకోండి ఇది ఖచ్చితంగా వేసుకోండి అని మనం చెప్పలేము కానీ వేసుకుంటే బాగుంటుంది అని చెప్తాం అంతే చాలామంది ఉన్నారు మనం సపోర్ట్ చేసేవాళ్ళు అందులో ఇది ఇవాళ చీరల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చేనేత కార్మికుల గురించిను పర్టికులర్లీ వీవర్స్ గురించి మాట్లాడుతున్నాం మనం సపోర్ట్ చేయాలి అంటే మన పక్కింట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా సపోర్ట్ చేయొచ్చు సో వీవర్స్ని సపోర్ట్ చేయటము అంటే ఏంటి అంటే నిజంగా కరెక్ట్ అయిన అంచనాలకు తగ్గట్టుగా కరెక్ట్ ప్రైసింగ్ చెక్ చేసుకొని అమ్మే వాళ్ళ దగ్గర బ్యారెన్ చేయకుండా కొనుక్కోవడమే అదే వీవర్స్ని పాటలు పాడుతున్నాను కదండి నిన్ననే ఒక పాట మంచి కళ్యాణ్ మాలిక్ గారు నేను పాట రిలీజ్ అయ్యింది సునీత ఇవాళ ఏం చీర కట్టింది ఏ డ్రెస్ వేసుకుంది అంటే ఏ రకమైన చూస్తాను చాలా మంది చూస్తూ ఉంటారు వాటి గురించి ఇంకేమైనా కొత్త కొత్తగా ట్రై చేసి చీరలు లేదు లేదు నాకు ఇప్పుడు కంచిపట్టు చీరలు ఉన్నాయనుకోండి కంచిపట్టు ఇప్పుడు మా నాయనమ్మ కాలం నాడు వచ్చినటువంటి బార్డర్స్ ఆ మోతీస్ ఉంటాయి కదా నెమలి పించం లేకపోతే ఆ మామిడి పిందెలు ఇంకా నా బ్రెయిన్ అక్కడి నుంచి మోడర్న్ వైపుకి ఎప్పుడూ షిఫ్ట్ అవ్వలేదు ఇప్పటివరకు మంచి అవునా కాదా నాకు తెలీదు బట్ నేను ఈ మోడర్న్ ట్రెండ్స్ ఫాలో అవడానికి కంటే కంఫర్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అందుకని ఏదైతే నాకు నేను క్యారీ చేయగలను అని అనిపిస్తుందో అది బ్రైట్ కలర్ కావచ్చు లైట్ కలర్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబీ నేను ఏదైతే కంఫర్టబుల్గా క్యారీ చేయగలుగుతానో 10 సార్లు పబ్లిక్లోకి వచ్చి నేను చీరని సవరించుకోవటం అనే కాన్సెప్ట్ లేకుండా సో ఇది కంఫర్టబుల్గా ఉంటే ఆ మెటీరియల్ కానీ నాకు పట్టు చీరలు అంటే చాలా చాలా ఇష్టం నాకు విజయవాడలో స్టోర్స్ ఉన్నాయి ఇది కొత్తగా హైదరాబాద్ వద్దాను ఒక కారణంతో వచ్చాము లాస్ట్ December 16 సో రేపటికి మాకు 1 ఇయర్ కంప్లీట్ అయింది సో వీఆర్ వెరీ హ్యాపీ ఇన్ దిస్ హైదరాబాద్ మేము మా ఒక స్టార్ట్ చేసిన ఒక వీవింగ్ కాన్సెప్ట్ కానీ శారీస్ కానీ ఉన్న డిజైన్స్ కానీ ఇక్కడ నుంచి మేడం ద్వారా బయటికి తీసుకెళ్దాము మార్కెట్లోకి ఒక కాన్సెప్ట్ మేము మేడం మేము పిలిచాము అన్నమాట 1 ఇయర్ యానివర్సరీకి సినిమాటిక్ మేడం మీకు అవసరం లే రైట్ సినిమా